రైతంగా అందరికి అదమ్మ కంపెనీ ద్వారా స్వాగతం ఈ వీడియోలో కస్టోడియా అనేది ఎందుకు వాడాలి అనేది మనం చూద్దాం ఇది వచ్చేసి మనకు వరి యొక్క పిలుకనుకుంటే ఇది వచ్చేసి మనం దీన్ని పోటాకు అంటాం తర్వాత వచ్చేసి ఇది కంకి ఇది వచ్చేసి ఇది పోటాకు ఇది కంకి ఏదైతే మనకు పోటాకును ఆనుకొని ఉన్నదో దాన్ని మనం కంకి అంటాం ఈ కంకికి ఆనుకున్నటువంటి దీన్ని మనము పోటాకు అంటాం మనం సాధారణంగా మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి వచ్చే గింజలు మొత్తం కూడా మనకు పూర్తిగా నిండుకున్న గింజలు బలమైన గింజలు వస్తాయి చిట్ట చివరికి వచ్చే వరకు మనకు తాలి గింజలు లేకపోతే సగం నిడిపిన గింజలు మనకు రావడం జరుగుతుంది మనం చూసినట్లయితే పాలు పోసుకోవడం అనేది ఈ చివరి నుంచి స్టార్ట్ అయ్యి ఈ చివరికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఈ చివరి స్టార్ట్ అయిపోయి ఈ చివరికి మనకు పాలు పోసుకొని స్టార్ట్ అవుతుంది మొట్టమొదట పాలు పోసుకునే గింజలేమో ఈ విధంగా బలంగా నిండుగా గుండ్రంగా రావడం జరుగుతుంది మంచి బరువు వస్తూ ఉంటాయి గింజలు ఈ చివరి నిండుకునే గింజలు ఏమో మనకు తాళ్ళు రావడము సగనిండి గింజలు రావడము ఇది మనకు తరుగు కింద పోతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకు బలమే గింజలు ఉంటుంది ఇక్కడ తరుగు కింద పోతూ ఉంటుంది దీ మనం ఎంత సరిగ్గా గమనించినట్లయితే ఇక్కడ గింజ నిండుకున్నప్పుడు పోటాకేమో మంచి బలంగా మంచి పూర్తిగా మనకు ఆకుపచ్చ రంగులో కనబడుతుంది కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా రంగు అనేది డౌన్ అయిపోతుంది ఇక్కడి నుంచి వచ్చినాక రంగు అనేది పూర్తిగా డౌన్ అవుతుంది చివరికి వచ్చే వరకు ఈ ఆకుపచ్చ రంగులో ఉన్న పోటా కాస్త మనకిది పశు రంగులో మారుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే ఇది ఆకుపచ్చ రంగులో బలంగా దృఢంగా పోటాకు ఉన్నంత కాలమేమో గింజ బా నిండుకుంటుంది ఇది ఎప్పుడైతే పశు పచ్చ రంగులోకి వచ్చేస్తుందో అక్కడి నుంచి గింజ మొత్తం కూడా మనకు తాళొస్తుంది మన కస్టడీ వాడిన ప్లాట్లో లోపల వచ్చే లాభం ఏంటంటే కస్టడీ వాడిన దాంట్లో పట ఈ పోటాక్ అనేది ఈ మొట్టమొదట పాలు పోసుకున్న గింజ పూర్తిగా నిండుకున్నప్పుడు ఈ పోటాక్ అనేది ఏ రంగులో ఉంటుందో చిట్ట చివరి గింజ మనకు పాలు పోసుకున్నప్పుడు కూడా ఈ పోటాక్ అనేది మనకు అదే రంగులో ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఈ మొట్టమొదటి గింజకి చిట్ట చివరి గింజకి పాలు పోసుకునే సమయానికి ఈ పోటాక్ అనేది ఒకే రంగులో పంట చివరి కాలం వరకు కూడా రంగు అనేది ఒకేలా ఉండడం వల్ల మనకు వచ్చేసి పంట చివరి కాలం వరకు కూడా ఒకే రంగులో ఉండడం వల్ల మనకు వచ్చేసి ప్రతి గింజ కూడా నిండుకొని ఇక్కడ వచ్చిన గింజలానే ఇక్కడ కూడా మనకు మంచిగా పూర్తిగా నిండుకునే గింజలు రావడము జరుగుతుంది సో దీనివల్ల మనకు కస్టడీ అనేది మనకు వరి రైతాంగానికి చాలా ముఖ్యమైన మందుగా చెప్పొచ్చు అప్పుడు మనకు ఈ మన కస్టోడియను ఎందుకు వాడాలి అనే దానికి మన రైతాంగానికి అందరికీ సమాధానం దొరికిందిగా భావిస్తున్నాను ధన్యవాదాలు అన్నది